ప్రభునందు ప్రేమైన మాకు అత్యంత సన్నిహితులైన బైబిల్ అనౌన్ఫెట్స్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. బైబిల్ ను గూర్చిన చరిత్రను మనం పార్ట్ల వీజుగా ఆలోచిస్తున్నాం. ఎవరైనా దీనికి ముందు చరిత్రను మీరు చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్ లో ఆ లింకులన్నీ పెడుతున్నాను. దయచేసి వాటిని చూసిన తర్వాత దీన్ని చూస్తే మీకు ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక వివరాలకు వెళ్దాం. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ డానియల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. క్రొత్త నిబంధన గ్రంథంలోని పుస్తకముల సేకరణ ఎలా జరిగింది? క్రొత్త నిబంధన గ్రంథము కోసమే ప్రత్యేకించి పుస్తకములను రాయడం జరగలేదు. యూదుల లేఖనములు అందుబాటులో ఉండటంతో క్రొత్త నిబంధన గ్రంథం యొక్క రూపకల్పన గురించి ఆలోచన ఎవరిలోనూ కలగలేదు. అయితే యేసు మరణానంతరం ఆయన శిష్యులు సువార్తను ప్రకటించడంలో భాగంగా వివిధ సంఘాలను ఉద్దేశిస్తూ పత్రికలను రాశారు. ఆ పత్రికలను సంఘములకు పంపించి ఆ సంఘములలో ఆ పత్రికలను చదివి వినిపించేవారు. ఈ విషయం దెసలోనికులకు రాసిన మొదటి పత్రిక 5:27 మనకు కనబడుతుంది. కాలక్రమంలో అపోస్తలులు ఒక్కొక్కరిగా మరణించడంతో యేసును ప్రత్యక్షంగా చూచిన వారి నుంచి ప్రత్యక్షంగా సువార్తను వినగలిగే అవకాశము సంఘాలకు గాని సోదరులకు గాని లేకుండా పోయింది. అయితే ఆ కొరత తెలియకుండా ఉండేందుకు గాను ఇతర సంఘాల వద్దనున్న అపోస్తలుల పత్రికల్లోని విషయాలను సేకరించాలనే ఆసక్తి మిగతా సంఘాల వారికి కూడా ఏర్పడింది. దీనితో ఇతర సంఘాల్లో ఉన్న అపోస్తలుల పత్రికలను తెప్పించుకుని వాటిని తమ తమ సంఘాలలో చదివించుకునేవారని కొలసీలకు రాసిన పత్రిక 4:16 మనకు కనిపిస్తుంది. ఆ విధంగా ఇతర సంఘాల నుంచి వచ్చిన అపోస్తలుల పత్రికలను నకళ్లను రాయించుకుని తమ వద్ద ఉంచుకున్నారు. ఈ విధంగా అపోస్తలులు కొన్ని సంఘాలకు రాసిన పత్రికలను అన్ని సంఘాల వారికి కూడా చేరేవి. అప్పటికే క్రీస్తు జీవిత చరిత్ర బోధనలు కూడా రాయబడి ఉండటంతో వాటిని కూడా పలు సంఘాలు సేకరించుకుని సంఘ సభ్యులకు చదివి వినిపించేవారు. ఆ విధముగా క్రొత్త నిబంధన గ్రంథములోని పుస్తకముల యొక్క సేకరణ జరిగి ప్రత్యేక గ్రంథముగా వాడుకలోనికి వచ్చింది. కొన్నాళ్లకు ఆ గ్రంథములను సంకలనం చేయడంలో క్రొత్త నిబంధన గ్రంథముగా రూపాంతరం చెందింది. ఇక క్రొత్త నిబంధన గ్రంథములోని పుస్తకముల నిర్ధారణ ఎలా జరిగింది? యేసుక్రీస్తు వారి మరణానంతరము అపోస్తలులు రాసిన జీవిత చరిత్ర మరియు ఆయన బోధనలు పలు సంఘాలను ఉద్దేశిస్తూ అపోస్తలులు రాసిన పత్రికలే క్రొత్త నిబంధన గ్రంథముగా రూపుదిద్దుకుందని ఇప్పటి వరకు విన్నాము. అయితే ఈ పుస్తకములన్నింటినీ వెంటనే అంగీకరింపబడలేదు. వాటికి గుర్తింపు లభించి క్రొత్త నిబంధన గ్రంథములో అంతర్భాగమై స్థిరత్వం నిలుపుకోవడానికి చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అపోస్తలుల వ్రాతలకు సంఘాల్లో బోధన హోదా కల్పించేందుకు అపోస్తలులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన మత పెద్దలు చాలా మంది కృషి చేశారు. వారిలో ప్రముఖముగా రోమా పోపు క్లెమెంట్ ఒకరు. ఇతను గురించి క్రొత్త నిబంధన గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 మనకు కనబడుతుంది. క్లెమెంటు అనే పేరు మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ పేరే మనం రోమా పోపు క్లెమెంట్ గా చూడవచ్చు. అపోస్తలుడైన యోహాను యొక్క శిష్యుడైన బిషప్ ఇగ్నేషియస్, జస్టిన్ మార్టర్ అనే వారు కూడా ఇందులో ముఖ్యులుగా ఉన్నారు. క్రొత్త నిబంధన గ్రంథంలోని తొలి 4 పుస్తకములకు సువార్తలని పేరు స్థిరపడుటకు కారణము జస్టిన్ మార్టర్ గారే. అలాగే అపోస్తలుల పుస్తకములకు గుర్తింపు లేకుండా చేయాలని ప్రయత్నించిన వారిలో బాస్లేడిస్, మార్సియోన్ అనే వారు ప్రధానంగా ఉన్నారు. వీరు తమ తమ కాలాల్లో అపోస్తలుల వ్రాతల మీద కూడా యోగ్యత అనుమానాలను వ్యక్తం చేస్తూ తద్వారా అపోస్తలుల వ్రాతలకు సంఘాల్లో బోధించుటకు యోగ్యత లేనివిగా చూపించేందుకు చాలా ప్రయత్నాలే చేశారు. 27 పుస్తకములు క్రొత్త నిబంధన గ్రంథములను పుస్తకముల సంఖ్యగా ఎప్పుడు నిర్ధారించారు? వీటిని ప్రప్రథముగా ఎప్పుడు నిర్ధారించారో ఖచ్చితంగా చెప్పుటకు సరైనటువంటి ఆధారాలు లేవు. అయితే క్రీస్తు శకము 170 చెందిన ఒక శాసనాన్ని క్రీస్తు శకం 1740 మ్యూరిటోరి అనే ఒక పండితుడు కనుగొన్నాడు. ఆ శాసనంలో క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకముల జాబితా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఆ జాబితాలో హెబ్రిలకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక, పేతురు గారి 2 పత్రికలు, యోహాను గారి 3 పత్రికలు కూడా లేవు. వాటికి బదులుగా ఆ జాబితాలో వేరే పుస్తకములు వాటి పేర్లు లిఖింపబడి ఉన్నాయి. దీని ద్వారా క్రీస్తు శకం 170 మత్తయి, మార్కు, లోకా, యోహాను అను 4 సువార్తలు మరియు అపోస్తలుల కార్యములు, పౌలు పత్రికలు, యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము అప్పటి వరకు సంఘాల నుంచి మద్దతు లభించినట్లుగా మనం చూడగలము. వాస్తవమునకు క్రీస్తు శకం 95 నుండి 170 మధ్య కాలంలో ప్రకటన గ్రంథములు కూడా పలువురు అంగీకరించినప్పటికీ ఆ తర్వాత దాని గ్రంథకర్త విషయము అందులోని విషయమునకు వ్యతిరేకత కారణముగా ఆ గ్రంథము కూడా తిరస్కరించబడింది.
క్రీస్తుశకం 170 నుండి 220 మధ్య కాలంలో పేతురు గారు రాసిన రెండవ పత్రిక, యోహాను గారు రాసిన 2 మరియు 3 పత్రికలు, యాకోబు రాసిన పత్రిక యోధా గ్రంథముల యొక్క యోగ్యత మీద కూడా పలు అనుమానాలు నెలకొన్నవి. క్రీస్తుశకం 220 నుండి 397 మధ్య కాలంలో పేతురు గారు రాసిన రెండవ పత్రిక, యోహాను గారు రాసిన 2 మరియు 3 పత్రికలు, యాకోబు గ్రంథము, యోధా గ్రంథము, ప్రకటన గ్రంథం యొక్క యోగ్యత మీద మత పెద్దల్లో భిన్న అభిప్రాయాలు కొనసాగాయి. అయితే క్రీస్తుశకం 364 సంవత్సరంలో లవోదికీయలో సంఘరాయబారులు కూడి పలు హేతువు ప్రతి హేతువులను పరిశీలించి చివరకు 27 పుస్తకములను అంగీకరించి ఉన్నారు. అలెగ్జాండ్రియా యొక్క 20వ బిషప్ అయిన అథనేషియస్ అనే వ్యక్తి క్రొత్త నిబంధన గ్రంథములోని పుస్తకంలో 27 నిర్ధారించాడు. ఈ జాబితాకు దేనిని కలపకూడదని, ఈ జాబితాలో నుండి మరి దేనిని తీసివేయకూడదని కూడా ఆజ్ఞాపించాడు. క్రీస్తుశకం 383 సంవత్సరం వల్గేట్ అను లాటిన్ భాషాంతరములను చేసినప్పుడు 27 పుస్తకములను తర్జుమా చేసి క్రొత్త నిబంధన గ్రంథముగా రూపొందించారు. అలాగే క్రీస్తుశకం 397 సంవత్సరంలో కార్తేజీలోని సంఘ పెద్దలందరూ కూడి హేతువు మరియు ప్రతి హేతువులను పరిపూర్ణముగా పరిశీలించి చివరకు క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలను ఆమోదించారు. ఇలా పలు సందర్భాల్లో అపోస్తలుల వ్రాతలు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో పరీక్షింపబడుతూ వచ్చాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు అందిస్తున్న ఇన్ఫర్మేషన్. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు ఈ వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి.